నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరుపేటలో రైతు బజార్ రోడ్డులో నవతరం పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ గుంటూరు జిల్లా పతాకాన్ని రావు సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. దశాబ్ద కాలమంతా పేదలకు అండగా నిలిచిన విషయం గుర్తు చేశారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రావు సుబ్రహ్మణ్యంను నవతరం పార్టీ నేతలు శ్రేయబలాషులు కలిసి పూలమాలలు బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ నేతలు వి గణేష్ కుమార్, పోకూరి కవిత, డాక్టర్ గోదా రమేష్ కుమార్, అరవపల్లి శ్రీనివాసరావు, బతుల అనిల్, వి సాయి, ఎం విజయరాజు, సూర్యదేవరభువన్, అరుణ కుమారి తదితరులు హాజరయ్యారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులలో చెవి ముక్కు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నల్లమూతి మురళీచంద్, తెలుగుదేశం పార్టీ నేత మాజీ కౌన్సిలర్ మారుబోయిన శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి నేత మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతా సాంబయ్య, వైఎస్ఆర్సిపి జిల్లా నేత షేక్ కాజా, సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య, సాతులూరు బసవయ్య, గిరిజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు బి శ్రీను నాయక్, ఎస్ఎస్ కేబుల్ ఎండి కాకుమాడి వెంకట్, సాతులూరు కోటేశ్వరరావు, వ్యాపారవేత్తని శంకర్రావు పిచ్చయ్య శంకర్, జర్నలిస్ట్ సంఘాల నేతలు పెట్టెల శ్రీనివాసరావు, కొండబోయిన పూర్ణచంద్రారావు, బత్తుల శివ, బత్తుల చిన్నానిల్, బంధంనేని కోటేశ్వరరావు, పద్మశాలి సంఘం జిల్లా నేత బంగారు బాబు తదితరులు ఉన్నారు. అందరి ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు నవతరం పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిలకలూరుపేటలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నవతరం పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నవతరం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చిలకలూరుపేటలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకి సరైనటువంటి న్యాయం జరగడం కోసం, అట్లాగనే ప్రజల సమస్యను పరిష్కరించడం కోసం, మార్పు కోసం పెట్టినటువంటి పార్టీ నవతరం పార్టీ. దశాబ్ద కాలంగా ఈ పార్టీని నడిపించడానికి, ఈ పార్టీ ముందుకెళ్ళడానికి నాతో పాటు నిలబడి మరి అహర్నిశలు శ్రమ చేస్తూ ఉన్నటువంటి మరి నవతరం పార్టీ కవిత గారు, అట్లాగనే గోదా రమేష్ గారు, అట్లాగనే అరవపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగనే విజయరాజు గారు, అట్లాగనే సాయి, అట్లాగనే గణేష్ కుమార్ గారు, అట్లాగనే శివనారాయణ గారు, అట్లాగనే మా అనీలు, అట్లాగనే మా భువన్ గారు, అట్లాగనే మా శివరామకృష్ణ, అట్లాగనే అందరూ ఈ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగనే యావత్ రాష్ట్ర ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరికైనా సరే ఏదైనా ఒక కష్టం ఉంటే నిలబడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక నవతరం పార్టీయే. మా పార్టీ నుంచి ప్రజాసేవ చేయడానికి ఎంతో సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాతో పాటు నిలబడినటువంటి ప్రతి ఒక్క నవతరం పార్టీ నాయకునికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, మరొక విప్లవం కోసం, మార్పు కోసం సగటు మనిషి అంతరాత్మగా ఈ నవతరం పార్టీని నిలబట్టేందుకు మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై నవతరం పార్టీ! జై నవతరం పార్టీ! వర్తిల్లాలి నవతరం పార్టీ! వర్తిల్లాలి నవతరం పార్టీ! ఇప్పుడు ఈ కార్యకర్తల పార్టీ నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఎవరైనా పేదవాళ్ళు వస్తున్నారు అంటే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళట్లా, ఏ వైసీపీ దగ్గరికి వెళ్ళా, ఏ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళట్లా, నవతరం పార్టీకే వస్తున్నారు. ఆడపిల్లల తరఫున నేను బాగా పనిచేస్తున్నాను, మాకు మంచి పేరు వచ్చింది. అట్లాగే ఈ 10 సంవత్సరాలు ఎట్లా వచ్చిందో, ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా అంత పేరు వచ్చింది. మా పార్టీ చల్లగా ఉంటుంది, మేము ముందుకు వచ్చి నడిపిస్తామని చెప్పాను. నవతరం పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణ కుమారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నవతరం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే నవతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ నాయకులకి, జాతీయ నాయకులకి, రాజధానికి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు నవతరం పార్టీ ఏర్పడి 10 వసంతాలు వస్తున్నప్పుడు ఈ ఆవిర్భావ సభ పెట్టమని చాలా సంతోషంగా, అయితే ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ప్రజల్లో తప్పకుండా గుర్తింపు వస్తుంది. ప్రజలు వారు తెలుసుకుంటారు ఎవరు పనిచేస్తున్నారా, ఎవరు పనిచేయట్లేదా, ప్రజల తరఫున ఎవరు పోరాడుతున్నారా అనేది ప్రజలు తెలుస్తుంది. ప్రజల్లో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలకు తీసుకెళ్ళి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి
ఇంకా మంచిగా ప్రజల సమస్యల తరఫున పోరాడి మంచి నాయకత్వ లక్ష్యాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద మరొకసారి నాయకులకు కార్యకర్తలకు మరి జాతీయ నాయకులైనటువంటి సుబ్రహ్మణ్య రాజుగారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై బీ. నవతరం పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవతరం పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి కృషిని మరి ప్రజలంతా గుర్తించారు. గతంలో పాలకపక్షం ఏదైనా మేము ప్రజాపక్షమేనంటూ రావు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నవతరం పార్టీ మరి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు చేసిన పోరాట ఫలితాలు చిరపురూరు కాటగాడి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు గమనించారు. నవతరం పార్టీ ఎలా దూసుకెళ్తా ఉంది, ప్రజా సమస్యల మీద నిత్యం ఎలా పోరాడుతూ ఉందనేది ప్రజలంతా గమనించారు. అదేవిధంగా రావు సుబ్రహ్మణ్యం గారి నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే మేము చాలా అంటే ఎక్కడా లేని అటువంటి ఎలక్షన్లు ఎదుర్కొని నవతరం పార్టీ అనే దాన్ని దేశ స్థాయిలో తీసుకుని పోవడం కోసం రావు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కృషిని ముందు ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ నవతరం పార్టీ పతాక ఆవిష్కరణకి ఇచ్చేసి మరి పతాక